హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు చూపిస్తున్న ఫ్లాట్ అంటే భారతీ నగర్ అండి. భారతీ నగర్ నోవాటల్ దగ్గరలో ఉన్న ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూపిస్తున్నాం అనమాట. ఈచ్ ఫ్లోర్ ఒక ఫ్లాట్ వస్తుంది, ఇండివిజువల్ ఫ్లాట్, స్టాండ్ అలోన్ బిల్డింగ్ అనమాట. ఫ్లాట్ ఎంట్రన్స్ అయితే ఇలా వస్తుంది. దీని రోడ్ అయితే సౌత్ రోడ్ అండి. అది ఫ్లోర్ వైజ్ ఫ్లాట్ వచ్చేసేపాటు ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఇదంతా ఈస్ట్ ఫేసింగ్ అవుతుంది. మన ఫ్లాట్ ఎంట్రన్స్ కార్డర్ వస్తుంది అండ్ మనకి గేట్ కూడా ఇచ్చేసారు. ఐరన్ గ్రీన్ గేట్ ఇలా వస్తుంది అనమాట. ఇది అండ్ మన మెయిన్ డోర్ అయితే టేక్అవుట్ ఫ్లగ్ డోర్. ఇది మెయిన్ డోర్, ఇది ఈస్ట్ ఫేసింగ్ ఉంది ఫ్లాట్ అయితే. రోడ్ వచ్చేసేపాటికి సౌత్ రోడ్ అవుతుంది. అండ్ ఫ్లాట్ మాత్రం ఒకటే అవైలబుల్గా ఉంది. థర్డ్ ఫ్లోర్లో సేల్కి అయితే ఉంది. మొత్తం ఫ్లాట్స్ అయితే థర్డ్ ఫ్లోర్ ఒకటి మాత్రమే అవైలబుల్గా ఉంది. ఫ్లాట్ అయితే యాజ్ ఈజ్గా ఇంటీరియర్తో ఇలాగే వస్తుందండి. ఫ్యాన్స్ అవి రావు కానీ కొనుక్కున్న వాళ్ళు చూపించుకున్న ఫ్యాన్స్. ఇది ఇదంతా మనకి లివింగ్ ఏరియా వస్తుంది. హాల్ చాలా చాలా స్పేషియస్ వచ్చింది. అండ్ కబోర్డ్స్ కూడా ఏంటంటే ప్లైవుడ్ కబోర్డ్స్ ఇచ్చారు. మెయిన్ డోర్ వచ్చేటప్పటికి మనకి టేక్అవుట్ డోర్ అనమాట. అండ్ 2x4 రెక్టిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఫ్లోరింగ్ వచ్చేటప్పటికి చూసారండి. ఇదైతే లొకేషన్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. నోవాటల్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. అండ్ దీని డీటెయిల్స్ చూసుకుంటే 1875 టోటల్ వస్తుందండి. 1875 టోటల్ SFT. ప్లింత్ వచ్చేసేపాటికి 1450 అనమాట. 1450 ప్లింత్ అవుతుంది. ఒక 56 గజాలు అయితే అండివైడెడ్ షేర్ వస్తుంది ఫ్లాట్కి. 56 స్క్వేర్ యార్డ్స్ అండివైడెడ్ షేర్ వస్తుంది అనమాట. అండ్ ఈ ఫ్లోరు 1 BBF ఫ్లాట్, టోటల్ 5 ఫ్లోర్స్ అనమాట. అండ్ ఏదైతే రెడీ టు మూవ్ ఉందో ఓన్లీ 1 ఫ్లాట్ మాత్రమే ఉందన్నమాట సేల్కి అయితే. అది థర్డ్ ఫ్లోర్లో ఉంది, ఈస్ట్ ఫేసింగ్. రోడ్ వచ్చేపాటు మనకి సౌత్ రోడ్ వస్తుంది. ఇదంతా ఓపెన్ కిచెన్ అవుతుందండి. ఇదంతా ఓపెన్ కిచెన్, లక్ష్మీ ఓపెన్ కిచెన్. ఇది వచ్చేసేపాటికి మనకి కుక్కరీ సెట్, సారీ కిచెన్ అవుతుంది. కిచెన్ ఏరియా అంతా ఇది మాడ్యులర్ కిచెన్ ఇచ్చారు. కిచెన్ అంటే రోడ్ వైపు వచ్చేసేపాటికి మనకి వాష్ ఏరియా వస్తుంది. ఇది రోడ్డు వైపు వాష్ ఏరియా అనమాట. ఇది రోడ్డు వైపు వాష్ ఏరియా. కిచెన్ అయితే చాలా స్పేషియస్గా ఇలా వచ్చింది కిచెను. అండ్ క్రొకరీ సెట్ కోసం అక్కడ ఇచ్చారు కబోర్డ్స్ అయితే. అండ్ రోడ్డు వైపు బాల్కనీ ఒకటి ఇచ్చారు. అలాగే మనకి రోడ్డు వైపు బాల్కనీ, వాష్ ఏరియా ప్లస్ బాల్కనీ. ఇదంతా మనకి బాల్కనీ ఏరియా అవుతుంది. ఎంత బాల్కనీ ఏరియా. ఇదైతే కిచెన్ ప్లస్ డైనింగ్ ఏరియా ఇది అవుతుంది ఓపెన్. అండ్ సపరేట్ ఫ్రీజర్ ఉంది ఇది. ఫ్రీజర్ రూమ్ అయితే ఇలా వస్తుంది అనమాట. సపరేట్ ఫ్రీజర్ రూమ్ అయితే ఇలా వస్తుంది. ఎంత డైనింగ్ ఏరియా అవుతుంది అనమాట. 1450 1450 ప్లింత్ అవుతుంది. లోపల ఏరియా చేసేటప్పటికి మనకి 1450 మాడ్యులర్ కిచెన్ అలా ఇచ్చారు. అండ్ కబోర్డ్స్ అయితే యాజ్ ఇస్ ఇలా వస్తాయండి. థర్డ్ ఫ్లోర్ ఇంకా చేయించలేదు కబోర్డ్స్. మీరు చేయించుకుంటారంటే కస్టమర్ ఛాయిస్ కింద వదులుతారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది. అండ్ ఏసీ పాయింట్స్ కూడా ఇచ్చేసారు. ఇది మాస్టర్ బెడ్రూము. ఇక్కడ కబోర్డ్స్ అనమాట. కబోర్డ్స్ కూడా ఏంటంటే మనకి హైడ్రాలిక్ ప్లస్ స్లైడింగ్ కబోర్డ్స్ ఇచ్చారు. పైన వచ్చేసి బట్టి హైడ్రాలిక్ ఫిట్టింగ్స్ కబోర్డ్స్ ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. యూజ్ చేసేపటికి డైనింగ్ దగ్గర వచ్చే ప్రిపరేషన్ సెట్లో వస్తుంది. అండ్ దాని పక్క నుంచి వెళ్తే మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది. ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా ఇది కబోర్డ్స్ చేసేసి ఉన్నాయి. అండ్ ఏసీ పాయింట్స్ కూడా ఫిక్స్ చేసేసారు. ఇది సెకండ్ బెడ్రూము. దీనికి కూడా స్లైడింగ్ కబోర్డ్స్ ఇచ్చారన్నమాట. ఓకే. అండ్ బాత్రూమ్ వచ్చేసి ఇలా వస్తుంది. గేజర్స్ ఏసీ లాంటివి ఏమి రావండి. ఇవి తీసుకున్న వాళ్ళు పెట్టించుకున్నారన్నమాట. ఇది రెడీ అయిపోయింది కాబట్టి ఫ్లాట్ చూపిస్తున్నాను మీకు. థర్డ్ ఫ్లోర్లో అయితే గేజర్స్ అవి ఏమి రావు. నేను చెక్ చేసుకోవాల్సిందే గేజర్స్ ఫ్యాన్లు అవి. థర్డ్ బెడ్రూమ్ వచ్చేపాటికి హాల్ దగ్గర నుంచి మీకు రైట్ సైడ్ వస్తుంది థర్డ్ బెడ్రూము. ఇది థర్డ్ బెడ్రూము. ఇవన్నీ ఫ్లష్ డోర్స్ యూజ్ చేశారు బెడ్రూమ్స్ కూడా.
మెయిన్ డోర్ మాత్రం టేక్ వుడ్ ఫ్లెష్ డోర్ యూస్ చేశారు. ఇది థర్డ్ బెడ్రూమ్ విత్ అటాచ్ టాయిలెట్, ఇది థర్డ్ బెడ్రూమ్. అండ్ మూడు కూడా వెస్ట్రన్ కమోడ్సే యూస్ చేశారు, కమోడ్స్ కూడా. ఈ థర్డ్ బెడ్రూమ్ యొక్క టాయిలెట్ వస్తుంది, ఇది థర్డ్ బెడ్రూమ్. ఓకే, ఇదండి ఓవరాల్గా ఫ్లాట్ అయితే ఇది చాలా చాలా నీట్గా ఉంది ఫ్లాట్. అండ్ ప్రైస్ కూడా ఏంటంటే దీని ప్రైస్ 130 లక్షలు చెప్తున్నారు కబోర్డ్స్తో కలిపి. 130 లక్షలు కబోర్డ్స్ వద్దనుకుంటే ఇంకా తగ్గుతుంది. అండ్ ఫ్లాట్ కూడా ఒకటి మాత్రమే అవైలబుల్గా ఉంది, అది థర్డ్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ మాత్రమే అవైలబుల్గా ఉంది. ఇది ఫ్లోర్కి ఒక ఫ్లాట్. అండ్ 1450 క్లింత్, 1875 టోటలు, 56 స్క్వేర్ యార్డ్స్ ఏమో అండర్వేడెడ్ చీర వస్తుంది. అండ్ ప్రైస్ వచ్చేపాటికి 1 crore 30 lakhs పడుతుంది. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట, ఈస్ట్ ఎంట్రన్స్ ఫ్లాట్. రోడ్డు వచ్చేసేపాటికి మనకి సౌత్ అవుతుంది రోడ్డు. సో ఇది ఓవరాల్గా అయితే ఫ్లాట్. ఇది ప్రైమ్ లొకేషన్లో చూసేవాళ్ళు అండ్ భారత్ నగర్లో కావాలనుకున్న వాళ్ళు మాత్రం దీన్ని అప్రోచ్ అవ్వచ్చు అండ్ కన్సిడర్ చేయొచ్చు. ఫ్లాట్ అయితే చాలా చాలా బాగుంది అండ్ రెడీ టు మూవ్ ఉంది. ఆల్రెడీ ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారన్నమాట ఫ్లాట్కి అయితే. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉంటే మాత్రం కాంటాక్ట్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ ఇస్తాము. థ్యాంక్ యూ.